ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రం. సరే చెప్పు. ఇది కూడా అబద్ధాలే. మా బాయ్ ఫ్రెండ్ ఉండు అంటే బాయ్ ఫ్రెండ్ ఉండు చేయగలికి. సరే ఒప్పుకున్నావు, ఇప్పుడైతే బాయ్ ఫ్రెండ్ ఉండు. బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్ అంతే. ఇద్దరు ఫ్రెండ్స్ ఎందుకబ్బా? అవే క్వశ్చన్. అరే చాలా మందికి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ లా లేడని చెప్పి చెప్పినావు. నీ ఇంటర్వ్యూలో ఉండని చెప్పి ఒప్పుకున్నావు. లేడు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడే ఒప్పుకున్నాక మళ్ళా నువ్వు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఫ్రెండ్స్ అయితే వాళ్ళైతే బాయ్స్ ఏ కదా. సో మొత్తం బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నారు కదా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే సరే. ఇంకోటి నువ్వు వీడియోస్ చేస్తావు, సో ప్రతి ఒక్కరిని వీడియోస్ చూస్తూ ఉంటారు. ఆ డ్రెస్ సదరుడు ఏంది నాకు అర్థం కాదు. స్ట్రాటజీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అంటే జనాలందరినీ చేస్తారు. వాళ్ళు స్వైప్ చేయొద్దు నా వీడియోస్. స్వైప్ చేసినా మళ్ళీ కిందికి స్వైప్ చేయాలి, మళ్ళీ పైన స్వైప్ చేయాలి, మళ్ళీ అంత ఆశ ఉంటుంది చూడాలని చెప్పి చూపించాలని. ఆశ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ, దట్స్ ఇట్. స్ట్రాటజీ బాగా వాడతావేమో. ఎవరికి తెలుసు, అందరికి తెలుసు, ఎవరి స్ట్రాటజీ వేరుంటది బేస్డ్ ఆన్ దేర్. అంటే వ్యూస్ కోసం ఏమైనా చేస్తావు? వ్యూస్ కోసం ఏమైనా చేయను. వ్యూస్ కోసం కొంచెం ఇది ఓకే అనుకుంటే అది చేస్తాను. అంటే లిమిట్స్ క్రాస్ కావు. అస్సలు నాకు లిమిట్స్ క్రాస్ అయిన వాళ్ళైతే నేను బొచ్చడి చూస్తాను ఇన్స్టాగ్రామ్. నువ్వు ఎప్పుడు క్రాస్ కాలే? నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తా. చూపి. ప్రూవ్ చేస్తే ఓకే పక్కా. ఏం ఏం చెప్పినా చేయాలి. నువ్వు కంపేర్ కూడా చేసుకోవచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎట్లున్నారు ఏంది అని. దానికి కంపేర్ చేసుకుంటే నేను ఎక్కడో 100 దగ్గర ఉంటా. 100 దగ్గర కూడా ఉంటానో ఉండను. సరే లిమిట్స్ అయితే నువ్వు ఎప్పుడు క్రాస్ కాలే. సో విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, అందుకనే క్వశ్చన్ అడుగుతున్నా. చూపిస్తే నో ప్రాబ్లం. ఓకే సో నువ్వు బాయ్ ఫ్రెండ్ సరే సరే నీ మనసుకు తెలుసు నీకు బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు. బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు. నిజంగా బ్రో ఈ వీడియో చూస్తే ఒకవేళ నేను మీకు బాయ్ ఫ్రెండ్ ఉండని అనుకుంటున్నా. ఎందుకంత భయపడుతున్నా నాకు అర్థమైతలేదు. ఎందుకంత భయపడుతుంది? భయం ఏం లేదు. సో బాయ్ ఫ్రెండ్ అయితే లేడు, పక్క ఒప్పుకున్నావు కదా. ప్రామిస్? ప్రామిస్ నిజం చెప్పు. ఇన్నిసార్లు అడుగుతున్నా అంటే అర్థం చేసుకో. నీ పైన వేసుకో, నీ కెరియర్ పైన వేసుకో. మరి ఎందుకు వేసుకుంటే వాస్తవం ఉందిగా. సరే బ్రో మేము లవ్ చేస్తుండొచ్చు, మేబీ మీ రిలేషన్ ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉండి ఉంటారు ఇంత అందమైన అమ్మాయికి ఇన్నొకటి ఉండరు. కానీ వాస్తవంగా చెప్తున్నా ఒకవేళ నువ్వు బాయ్ ఫ్రెండ్ అయితే జరా అర్థం చేసుకో. ఎందుకంటే బయటకు వచ్చి లేరు లేరు అని చెప్పి చెప్తుంది సుషిమాది. ఓకేనా? నాకు క్లారిటీ పక్క తెలుసు. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. కాల్ చేయమని కూడా నేను కాల్ చేస్తే ఇప్పుడు చేసుకో పక్క పక్క అంటే ఇప్పుడు నేను రియల్ కాల్ చేస్తున్నా వ్యక్తి. నువ్వు మదక్ అనుకుంటున్నావు, పేరు చెప్తే మళ్ళీ గలీజ్ ఉంటుందేమో. పేరు చెప్పాలా? పేరు నా ఫస్ట్ నా చోలో చెప్పో. పేరు చెప్పాలా? నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎన్నిసార్లు అడుగుతుందంటే అర్థం చేసుకో. నీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వేస్ట్, ఇది ఇంటర్వ్యూ కాబట్టి వద్దు చెప్పు. ఏం వద్దు? ఇట్లాంటి న్యూసెన్స్. న్యూసెన్స్ నా చోలో చెప్పు, పేరు నా చోలో చెప్పు. అబద్ధాలు ఒప్పుకున్నావు, సరే బాయ్ ఫ్రెండ్. సో మన ఇంటర్వ్యూలో ఒకటి క్లారిటీ వచ్చింది, ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండు. సో వియర్స్ కొంచెం ఏమైనా వదిలిపెట్టరు, ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండు. సో ఇక వీడియోస్ ఎందుకు చేస్తున్నావు, వాళ్ళిద్దరి మధ్య పర్సనల్స్ అవి మనం అడగలేము. సో అది పక్కన పెడితే సరే. నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసినా జనాలందరికి అర్థమైపోయింది. సో ఇంకోటి నీ వీడియోస్ చూస్తూ ఉంటే, చూస్తాం కదా, ఇప్పుతావు కదా ఇట్లా షర్ట్ తిప్పిన వీడియోలు, ఆ లోపాలు ఉన్నాయి. సో అన్ని చూపిస్తావు ఎందుకట్లా? అన్ని ఏం చూపించలేదు. ఏం చూపించావు నోట్తో చెప్పాలా? ఏం చూపించలేదు, కొంచెం ఏదో అట్లా ఎక్స్పోజింగ్ లిటిల్ బిట్, దట్స్ ఇట్. కొంచెం బిట్ 1% అనుకుంటా, కంపేర్ విత్ ఆల్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ షిట్. దాంట్లో నేను అస్సలు ఉండను అని నాకు తెలుసు. అని నువ్వు అనుకుంటున్నావు? బయట జనాలు నేను ఏమనుకుంటారు తెలుసా? ఒక టైంలో వాళ్ళు వైరల్ అయినారు, ఇప్పుడు నేను వైరల్ అయిన అంతకి మించి ఏం తేడలేదు. నా తర్వాత ఇంకొకరు వైరల్ అవుతారు. తెలుసా జనాలు ఇప్పుడు నేను వైరల్ అవుతున్నా. కుమార్ ఆంటీ వైరల్ అయింది, ఆమె నెగిటివ్ చేసినారు. హీరో హీరోయిన్స్ హీరో హీరోయిన్స్ నెగిటివ్ చేసినారు ఆమెకి. మా పాజిటివిటీ కూడా ఉంది. నా ఫాలోవర్స్ కొంచెం మంది నెగిటివ్ ఉంటారు, కొంతమంది పాజిటివ్ ఉంటారు. దాన్ని నేను వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఫేమస్ అవుతారు, వాళ్ళ పైన నెగిటివ్ వస్తాయి. ఫస్ట్ థింగ్, ఫేమ్ అవుతే వాళ్ళకి నెగిటివే వస్తుంది. పతివ్రత వీడియోలు మనకి నెగిటివ్ వేయలేదు, మనం అంతా శుద్ధ పూసలం అన్నది. ఫేమైన ప్రతి ఒక్క క్యాండిడేట్ కి నెగిటివ్ వస్తుంది, నెగిటివే వస్తుంది. నెగిటివ్ తోనే నువ్వు బయటకు వచ్చినావు కదా. ఫేమ్ అంటేనే నెగిటివ్. దేనికైనా సిద్ధం ఫేమ్ కోసం? ఫేమ్ కోసం కాదు, ఫేమస్ ఎవరైతే ఫేమస్ అయినారు, ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నారు అంటే వాళ్ళకి వచ్చేదే నెగిటివ్ ఫస్ట్, దాని తర్వాతనే పాజిటివ్. ఓకే, ఫేమ్ అయిన వాళ్ళకి నెగిటివ్ వే ఉంటది ఫస్ట్, నెగిటివ్ అయితేనే ఫేమ్ అవుతారు. ఓకే,
సో ఫేమ్ కోసం ఏమైనా చేస్తావు అని చెప్పి నేను ఏం చేయలేదు కదా, చూపించింది 1% కదా నువ్వు చూపించింది. నేను చెప్తున్నా కదా, కంపేర్ టు ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో 400K 300K వాళ్ళు ఫీమేల్స్ వాళ్ళతో పోల్చుకుంటే నేను ఒక చిన్న సంథింగ్ ఓకే. సరే నీ వీడియో నేను ఇప్పుడు చూపిస్తా. నీ వీడియోలలో 1% అంటున్నావు కదా, 1% అని చెప్పి జనాలు మాత్రం నిన్ను ఘోరంగా వేసుకుంటారు బయట. నేను చెప్తున్నా ఎర్ర పుష్పాల గలీజ్ ట్రెండ్ అవుతే వాళ్ళకి నెగటివ్ వస్తుంది అంతే. వచ్చింది అంటే నువ్వు ఏ రకంగా ట్రెండ్ అని అనుకుంటున్నావు చెప్పినావు ఒకసారి. మాటలు ట్రోలింగ్ అప్పుడు మాటలు అంతే. ఎక్కడికి నేర్చుకున్నావు అంత మంచి ఇంగ్లీష్? స్కూల్లో మాట్లాడే పచ్చి బూతులు గలీజ్ మాటలు లా కొడుక బూతులు ఎవరికి ఎవరేం నేర్పియారు, అందరికి బూతులు వస్తాయి, కొంతమంది వాడతారు కొంతమంది వాడరు. ఓకే నువ్వైతే వాడతావు నోరు అంటారు కదా. నేను బూతులు మాట్లాడింది ఓన్లీ 1 month మాత్రమే, తర్వాత అన్ని ఏమీ లేవు. నేను చూస్తేనేమో మంచిగా ఉన్నావు, చూడబుద్ధి అవుతుంది నేను చూస్తే. కానీ నువ్వు మాట్లాడే మాటలు చూసినావా, మనసేనా అరయ్యదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను ట్రోల్ చేసింది 1 month, దాని తర్వాత నేను ట్రోల్ ఏం చేయలేదు. నా 1 month లో ఫేమ్ అయిదాము గట్టిగా సంపాదిద్దాము. నేను నా సెకండ్ వీడియోకి వైరల్ అయినా. ఎవరితో చేసినావు వీడియో? మా సిస్టర్తో. ఓకే సో ఇంకొకటి కూడా నీకు లైఫ్ ఇచ్చిండు ఎవరు? నీ ట్రోల్ చేసుకుంటా ఇంకా ఫేమస్ అయిపోయినావు. ఎవరు? నా పేరు నీకు తెలియదు? నా వీడియో వైరల్ అయింది, ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో తెలుసు కదా. అయిన వల్ల అయితే వైరల్ అయినావు కదా, మరి ఒప్పుకున్నావు కదా. ఎప్పుడో ఒప్పుకున్నా. నాకు తెలియదు, నాకు అబ్బాయి పేరు తెలియదు. తెలియదు కాల్ మాట్లాడను వాళ్ళ త్రూ. కాల్ అయితే వస్తే జైల్ చెప్పు. నెక్స్ట్ డైలాగ్ వస్తే జైల్ లేకుంటే రాజు డేంజర్ స్మైల్ యా మాటలు చూడొచ్చు కదా, నా మాటలు వినొచ్చు కదా. నేను వేదాంత అగర్వాల్ గురించి అంత మంచి మాట్లాడుతున్నా, నీ ఐస్ ఎందుకు అక్కడే పోతుంది? నువ్వులం కదా, మళ్ళీ నీ ఫాల్ట్ డిఫెక్ట్. నీ కాల్ వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది కాదు. కానీ ఇది చూడు వీడియోలా, ఈ ఒక్క వీడియో కాదు ప్రతి వీడియోలా ఏదో ఒకటి. ప్రతి వీడియో చూపి, ఆ రెండు వీడియోసే ఉన్నాయి. ప్రతి వీడియో చూపి చూసినా మొత్తం డిలీట్ చేసిన వీడియోస్ అన్ని అంతే. ఒక సర్టెన్ టైం వరకే ఉంటది అంతా, మళ్ళీ తీసేస్తాం. అంటే అంత కోరిక ఉంటది ఎప్పుడు నీకు ఇట్లా చూపియాలి జనాలకి మొత్తం తిప్పుకోవాలి అని చెప్పి. ఏం కనిపిస్తలేదు నువ్వు ఒక సరే ఏం కనిపిస్తలేదు ఒక గర్ల్ కి ఒకసారి ఈ వీడియో చూడండి. నువ్వు నీకు ఒక గర్ల్ చూపించిన, ఒక గర్ల్ కి నువ్వు చూపించిన దట్ ఈస్ నాట్ ఎక్స్పోజింగ్ అంటారు. బంజారా జీవికే మాల్ కి పోను, ఇంకెట్లుంటారు వాళ్ళు? ఇంక ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, ఎవరు కాదు. నేను ఫేమ్ లో ట్రెండ్ లో వచ్చినానే కదా నువ్వు పట్టుకుంటున్నావు ఆ వీడియో. మరి అంటే అన్ని చక్కగా ఉంటే అడిగాడు కదా, అడ్డ ఓలిగా ఏ వీడియో చూసినప్పుడు. సరే నేను ఒకసారి నీ ఫోన్ ఎందుకు నా ఫోన్ ఎందుకు? సరే ఒకసారి నీ ఫోన్, నేను ఒక వీడియో చూపిస్తాను. అది నీదా నాది ఓపెన్ చేసి చూపి. నాది నాకు అనవసరం. ఒకసారి ఫోన్ నీ ఫోన్ లో ఓపెన్ చేసి చూపి. మనమైతే నా వీడియో నువ్వు అదే వీడియో ఎందుకు చూస్తావు? ఇంకుండే నీ వీడియోలో డిలీట్ చేసుకున్నావు అంత జనాలు నిన్ను ఎరుపుకోవాలనుకుంటారు అని చెప్పి వీడియో అంతా తీసుకోవాలి. ఇది ఎందుకు చూస్తలేవు నువ్వు? అంతే కదా అది. మరి ఇది ఎందుకు చూస్తలేదు? ఒక్క వీడియో నీది అట్లా లేదు, అర్థమైందా? స్టాటిక్ ప్రతి ఒక్క వీడియో విత్ ప్రూఫ్ వీడియో డిలీట్ చేస్తున్నావు కాబట్టి నేను ఆగిన ప్రతి వీడియోలో ఇది చదువుకుంటా ఇది చదువుకుంటా నీ కాకున్నట్టు ఎవరికి లేనట్టు చూపించుకుంటా. నా ఓన్లీ ప్రమోషన్ వీడియోస్ అట్లుంటాయి, నా ట్రోలింగ్ కూడా అట్లా లేవు. ట్రోలింగ్ లేవా? ఆ మాటలు పెడితే ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఆపుతుంది మాటలు అంతా. నాది ట్రోలింగ్ వీడియోస్, మా ట్రోలింగ్ వీడియోస్ కూడా లేవు నాది అట్లా. లేవా? ఇప్పుడు ఒకటి చూపిస్తే ఆ స్టార్టింగ్ వైరల్ అయిన వీడియోనే చూపిస్తావు ఆ డ్రెస్ పైన. నువ్వు ఇది సోషల్ మీడియా నువ్వు పెట్టి డిలీట్ చేసినంత మాత్రం సరే. ఈ మాట నువ్వే కదా, ఈ సౌండ్ పెడితే గలీజ్ ఉంటుంది. కానీ ఎవరు? నేను అది ఎక్స్పోజింగ్ గురించి టాపిక్ అవుతుందా? ఎక్స్పోజింగ్ గురించి ఉంది టాపిక్, మాటల గురించి నువ్వు మాట్లాడలే. మాట్లాడింది ఎక్స్పోజింగ్ గురించి, మాటల గురించి కాదు. ఎక్స్పోజింగ్ అయితే నావేం లేవు, చేసింది ప్రమోషన్ వీడియోస్ అంతా చేసింది. ఆ వీడియోస్ అన్ని చూపించుకుంది, వీడియోలు అన్ని డిలీట్ చేసింది. డిలీట్ చేయలేదు, ఆర్కైవ్ చేసినా. చెప్పు ఏం చేసినా? ఆర్కైవ్ ఆ ఏదో ఒకటి కనిపించకుండా అయితే పెట్టినావు కదా. సో ఫాలోవర్స్ ని పెంచుకుంది, నెలకు పైసలు సంపాదిస్తుంది, అందరు ఎరి పుష్పాలని చేస్తుంది. సో ఫాలో అయ్యేటోళ్ళు అందరు ఎరి పుష్పాలని
అట్లా అన్నది ఎప్పుడన్నా ఫాలోవర్స్ ని, వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నా 100 మెంబర్స్ ఉన్నా ఫాలోవర్స్ ఆర్ లైక్ గాడ్. ఓకే అది పక్కన పెట్టు. ఇప్పుడు మాటల విషయానికి వస్తే ఏందా మాటలు ఏంది అసలు అవి, ఆ నోరు తెరిస్తే పచ్చిపోతున్నాయి. అసలు నాకు అప్పటి నుంచి ఒకటన్నా నేను మాట్లాడినా, ఇప్పుడు ఇంటర్వ్యూలు ఉన్నాయి కెమెరాలు ఉన్నాయని చెప్పి పాప సార్ కెమెరాలు ఉంటాయి పంచుకో కెమెరా మనం నడుచుకుంటూ వచ్చినాం అక్కడ నుంచి ఇక్కడ వరకు మాట్లాడినాం, ఏమన్నా అయిందా ఒక్కసారైనా? నేను ఇతను ర్యాప్ అయినా పెట్టినానా ఏంది, ఏదైనా సర్టెన్ టాపిక్ గురించి ఇంకేమన్నా మాట్లాడినానా? ఓకే సార్ నోట్లకి వచ్చే భూతిపదం చెప్పు, ఊరికొచ్చే భూతిపదం రాదు నాకు భూతేమి. అమ్మ ఆపమ్మ నువ్వు మొత్తం ఎట్లా చేస్తున్నావు తెలుసా అంటారు సామెత ఉంటుంది సాంప్రదాయ కరెక్ట్ టైం నాకు గుర్తుకొస్తలేదు నాకు చేసింది. సరే అడుగు చెప్తా చెప్పు, నీకు వచ్చే భూతపదాలు చెప్పు. ఏమంటారు బాడుకో అంటారు అంతే ఇంకా. నేను వీడియో పెడితే మాత్రం గలీజ్ ఉంటది అది. బాడుకోనే అంట మ్యాక్స్ కోపం వస్తే అంతే, అదొకటే అంటూ కింద. రియల్ లైఫ్ లో వీడియోలో అయితే కొంచెం ఆలోచించి వీడియో తగ్గట్టు ఆలోచించి మాట్లాడాలి. ఆ వీడియోలు చేసేటప్పుడు మీ ఇంట్లో గానీ ఎవరు గుర్తురాలేని కానీ వీడియోలో చదువుకుంటుంది మళ్ళీ ఇగో చదువుకున్నావు ఇప్పుడైతే అవునా కదా. ఇట్లా అనుకున్నా అంతే చెప్పు. ఎట్లా ఈ మైక్ ఒకసారి ఇప్పటిదాకా ఎట్లా అన్నావు చూపిస్తా. ఓకే మంచి రాలే మళ్ళీ అనుకో. సరే చెప్పు, వీడియోకి మంచి రాలేదా? కావాల్సిందే అది కదా. వద్దు చెప్పు. అయిపోయింది మారిపోయినావు ఇప్పుడు? మారడం ఏంది, నేను రియల్ లైఫ్ ఇదే. నాకు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, మీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఓకే నీ గురించి నువ్వు ఎంత మంచి ఆమెవి, నీకు బాయ్ ఫ్రెండే లేడు, నువ్వు ఎట్టు పోవు అని చెప్పి ఎట్టు అయితే పోను ఎట్టు పోలే. సరే ఆ మాట నాకు ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్ లేరు, నిజంగా ఫ్రెండ్స్ లేని లైఫ్ లో ఒక్కదానివే. నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు, బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు నా ఫ్రెండ్స్ అంతే, ఇంకెవ్వరు లేరు. ఎవ్వరు లేదు ఎందుకు అట్లా ఫ్రెండ్స్ ఎందుకు దూరం పెట్టినావు? లేరు అంతే ఇష్టం లేకుండే. వాళ్ళిద్దరు అంటేనే ఇష్టం ఎందుకు అట్లా? నాకు వాళ్ళ దగ్గర ఉండేది వేరే వాళ్ళ దగ్గర, వాళ్ళే నాకు అట్లా అయిపోయిండ్రు గాడ్ లాగా అంతే. ఒక వాళ్ళతోనే కలిసి ఉంటున్నాం. ఓకే ఆ చెప్పండి, మీ ఫ్యామిలీ ఏమనుకోలేదా ఎప్పుడు ఆ వీడియోస్ చూస్తూ ఉంటే? ఇప్పుడు ఫ్యామిలీ వరకు రీచ్ అవ్వలే ఫస్ట్ వీడియోస్, రిలేటివ్స్ త్రూ రీచ్ అయింది. రీచ్ అయిందా? రీచ్ అయినప్పుడు కొంచెం అవునా డైరెక్ట్ చూడడం వరకు ఎవ్వరు జరగలే నా ఫ్యామిలీ ఇప్పటి వరకు. ఓకే అందుకే ఇంకా పెడుతున్నావు. లేవు అది ఇంకిప్పుడు ఫేమస్ అయిపోయినా ఇప్పుడు తీయని కూడా చెప్పారు. ఒప్పుకున్నావు ఫేమస్ కోసమే చేసిన ఇవన్నీ కదా. సో మన ఇంటర్వ్యూలో అయితే మనసులో ఉన్న మాటలన్నీ బయటకు వస్తున్నాయి. సో ఫేమస్ కోసమే చేసినావు, జనాలని ఎరుపుష్ పదం చేసినావు. ఫాలోవర్స్ ఆర్ లైక్ మై గాడ్. ఓకే ఒక్క ఫాలోవర్ ఉన్నా నా గాడ్. వీడియోలకి అంకితం అవి ఆ చెప్పు అంతే. ఎందుకంటే ఫాలోవర్స్ లేకపోతే వాళ్ళు నేను ఇక్కడ ఉండను. ఇంకేడు ఉంటుండే? ఎక్కడో ఎక్కడో రీల్స్ పెట్టుకొని డాన్స్ రీల్స్. ఓకే సరే మీ ఫ్యామిలీ దగ్గరికి రీచ్ అయిందని చెప్పి చెప్పినో? రీచ్ అంటే చెప్పడం వరకే అంతే, ఎవరు రిలేటివ్స్ చెప్తే వినడం వరకే, కానీ డైరెక్ట్ వీళ్ళు వీడియోస్ చూడడం అట్లాంటిది ఏం జరగలేదు. అప్పుడు ఏమన్నా రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి? ఎవరి దగ్గర నుంచి? అదే ఎవరు చూపించారని చెప్పి రిలేటివ్స్ దగ్గర నుంచి. రిలేటివ్స్ నా దగ్గరకు వచ్చి చెప్తారా? అంత దమ్ముందా? ఎందుకు అంత నా వెయిట్ చేస్తారా వాళ్ళు ఈమె ఎప్పుడు నోరెత్తితే మాట్లాడదామా అని? నాతో ఇంకా నెగిటివ్ వచ్చి నాకు చెప్తారా? అందుకే ఇట్లా అయినావు కదా, ఎవడు ఏమాడని చెప్పి అడ్డగోలి వీడియోలు స్టార్ట్ చేసాడు తీసాడు పడేసాడు. అట్లా అని కాదు, కొంచెం నా దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తారు ఈమె అవసరమా అనవసరంగా. ఎందుకు ఎందుకు అలా ఎందుకు బాగా అంత యాటిట్యూడ్ అంత బలుపు అంత జీబల్పు అంటారు కదా అవన్నీ ఎందుకు నీకు అంత? అంటే నేను ట్రావెల్ చేస్తున్నా కదా మధ్యాహ్నం 2 గంటల నుంచి చూస్తున్నా, ఎందుకు అంత యాటిట్యూడ్ అంత? ఏం పనికి వస్తే అవన్నీ? యాటిట్యూడ్ ఉండాలి మనిషికి, ఉండాలి కానీ మరి అంత ఉండదు. గుడ్ యాటిట్యూడ్ అయినా బ్యాడ్ యాటిట్యూడ్ అయినా ఉండాలి అంతే. ఉండాలి కానీ పరిమితికి మించి ఉండకూడదు అంటారు. ఓకే ఈ ఆన్సర్ ఏమైంది నాకు? సారీ మన కోర్ లాంగ్వేజ్ కదా అన్నప్పుడు ఆపాలి. నాకు అసలు యాటిట్యూడ్ లేదు. ఇంతసేపు ట్రావెల్ చేసినావు, మనిషి మనిషిపి మాట్లాడరా నాయన నువ్వు అన్ని. ఇంతసేపు ట్రావెల్ చేసినావు కదా, ఇంతసేపు నువ్వు చేసినావు కదా, నీకు యాటిట్యూడ్ నిజం అనిపించిందా? దీనికోసం చెప్తున్నావు? నిజంగా అనిపించింది యాటిట్యూడ్. ఓకే అవుతుంది, అన్ని ఫేక్ అయ్యూడు చెప్పేవన్నీ ఫేకే. సరే నీ వీడియోస్ చూస్తూ ఉంటే నేను ఓల్డ్ సిటీలో ఉంటా అని చెప్పి, ఓల్డ్ సిటీలో భయపడము అది ఇది అని చెప్పి కూడా వీడియోస్ మనం చూసినాం. నిజంగా చెప్పు, ఆ ఓల్డ్ సిటీ పేరు వాడుకొని ఇది మీ పాత నగా. ఇదిగో మీ కొత్త నగా. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్